బిబ్బా శర్మ అని చెప్పేసి ఈ చోళాస్ రెసిడెన్సీ ఓల్డ్ వసనగర్ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆమె ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇస్తారు. మార్నింగ్ 8 o'clock ఇంటికి తాళం వేసేసి స్కూల్కి వెళ్ళినది. వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్ అంతకుముందు ముందే స్కూల్కి వెళ్ళిపోయినది. మళ్ళీ సాయంత్రం 3-4 o'clock ప్రాంతాన వాళ్ళ అమ్మాయి వచ్చి డోర్ లాక్ సరిగా చూడలేని అనుకుని గమనించింది. లోన్ వైపు కూర్చొని వాళ్ళ మదర్ సరిగా వెళ్ళలేదు అనుకున్నది. తర్వాత వాళ్ళ మదర్ 8-5 o'clock వచ్చేసి గమనించాక కబోర్డ్లో చూస్తే ఈ కబోర్డ్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ 12 తులాలు 52,000 క్యాష్ కనపడలేదు. దీని మీద మనకి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ రాగానే మనం పోయి కంప్లైంట్ ఫిల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కాకుండా పోలీసు కేసు రిజిస్టర్ చేసేసి దాంట్లో మంచి క్లూస్ తీసుకొని క్రైమ్ టీము రవికుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీం అంతా బాగా కష్టపడేసి మిగిలిన ఎస్ఐ లఖన్ రాజు నరేష్ కూడా ఎస్ఐలో కష్టపడేసి మంచి లీడ్ తీసుకొచ్చేసి దీంట్లో ఒక కొత్త ఫ్రెండ్ని అరేంజ్ చేశారు. అతని పేరు కళ్యాణ్ కుమార్ అని చెప్పేసి మమతా నగర్ మహాత్మా నగర్ బోయినపల్లి ఉంటారు. ఇతను ఇంతకుముందు ఫస్ట్ అఫెండరు. అక్టోబర్ 29 కూడా అల్వాల్ లిమిట్స్లో ఒక ఇంట్లో దొంగతనం చేసేసి 32,000 క్యాష్ ఎత్తుకుపోయినాడు. కార్ఖాన పోలీసులు డిటెక్ట్ చేసినందుకు కష్టపడి డిటెక్ట్ చేసినందుకు చాలా చిన్న చూస్తుని పట్టుకుని చేసినందుకు వాళ్ళకి అది వాడిపోయింది జరిగింది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు సూపర్వైజ్ చేశారు.